మెట్సీ ఐవిఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ పదిహేను నుండి మే పదిహేను వరకు నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఏదైనా రాజుల కథ చెప్తారా శక్తిసింహుడు అనే ఒక రాజుగారు ఉండేవాడు ఆయనకి అత్యంత ప్రీతి పాత్రలు ఇద్దరు ఉండేవారట ఆ స్థానంలో అందులో ఒకడు సూర్యవర్మ అనే ఒక సామంత రాజు ఆయన చాలా గొప్పవాడు చాలా ఇది అది ఏమిటో ఏమిటో బోల్డన్ ఉండే ఆయనకి సీమంతిని అనే ఒక పెళ్ళిడికి వచ్చిన సౌందర్యవతైన కూతురుండేది అక్కడి నుంచి మన రాజుగారికి అత్యంత ప్రీతిపాత్రుడు ఇంకొకడు ఇతను చంద్రగుప్తుడని రాజుగారి ప్రధాన అంగరక్షకుడు అబ్బాయి చాలా మంచివాడు చాలా చురుకైన వాడు వాళ్ళ నాన్న తాతల కాలం నుంచి ఈ రాజ్యంలోనే ఉన్నారు వాళ్ళు రాజుగారికి ఈ చంద్రగుప్తుడు అంటే మహా ఇష్టం సూర్యవర్మకి చంద్రగుప్తుడికి పెద్ద ఏం పడుతున్నట్టేం కనపడేది కాదు కానీ గొడవలేం లేవు అయితే ఏమైంది ఈ సీమంతినిని ఈ చంద్రగుప్తుడు ప్రేమించాడు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కొంతకాలం గడిచాక ఈ చంద్రగుప్తుడు ఏం చేశాడు రాజుగారికి చెప్పాడు నేను సూర్యవర్మ గారి కూతురుని ప్రేమిస్తున్నాను ఆమె కూడా నన్ను ప్రేమిస్తోంది వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పేసారు కళ్ళు రాజుగారు అంటే మనం చాలా సంతోషించాడు ఇద్దరు తనకు ఆప్తమిత్రుడు వీడంటే చాలా ఇష్టం కుర్రాడంటే సూర్యవర్మ తన ఈడువాడు తనకు చాలా ఇష్ట ఇష్టడు సరే ఒకరోజు సూర్యవర్మని మధ్యాహ్నం భోజనాన్ని పిలిచి మీ అమ్మాయిను చంద్రగుప్తుడు ఒకరినొకటి ప్రేమించుకుంటున్నారట చక్కగా పెళ్లి చేద్దామా మనం అని అడిగాడు ఆయన సంతోషంగా అడిగేసరికి సూర్యవర్మం కొడుమండిపోయింది మొహం చెట్లు ఇచ్చి నేనేమో రాజవంశానికి చెందిన వాడేమో ఉద్యోగి మా పిల్ల వాడిని వాడిని ప్రేమించడండి నేను నమ్మను వాళ్ళ భయమీ జరగలేదు వాడు మీకు ఏదో అబద్ధాలు చెప్పాడు మీకు వాడి మీద ఉన్న ప్రీతిని ఎక్స్ప్లైర్ చేయాలని చూస్తున్నట్టున్నాడు రాజవంశంలో చేరడానికి వాడు ఎత్తేస్తున్నాడు అన్నట్టుగా ఆయన అన్నాడు అన్నాక ఈయనన్నాడు రాజుగారి శక్తి సింహుడు నేను అట్లా అనుకోను చంద్రగుప్తుడు నాతో అబద్ధం ఆడే సాహసం చేయడు నువ్వు మీ అమ్మాయిని కనుక్కోమన్నాడు సూర్యవర్మ గారు హుటాహుటిన వాళ్ళు ఊరు వెళ్ళిపోయి కూతురిని కేకలేసి అడిగాడు ఏమిటమ్మాయి ఏమిటే సంగతి అంటే ఆ అమ్మాయి అవును నేను చంద్రగుప్తుని ప్రేమిస్తాను చంద్రగుప్తుని పెళ్లి చేసుకుంటా లేకపోతే నేను పెళ్ళే చేసుకొని దిక్కుంటు చెప్పుకోను ఆయన మడా కేకలేశాడు కూతురు మన వంశం ఏంటి వాడి వంశం ఏంటి వాడు ఉద్యోగి వాడిని పెళ్లి చేసుకోవటం ఏమిటి బ్యాడ్ ఐడియా వెరీ బ్యాడ్ అన్నాడు ఏం చేస్తుంది ఆ పెళ్ళి ఏం చేస్తుంది ఓ రోజు ఉత్తరం రాసి ఓ అని చెప్పేసి చంద్రగుప్తుడి ఇంటికి వెళ్ళిపోయింది అక్కడ పురోహితుడు ఎవరో ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర ఆయన ఏం చేశాడు చటుకుని వీళ్ళిద్దరికి చక్కగా ముహూర్తం చూసి పెళ్లి చేసేసాడు పెళ్లి చేసేసుకున్నాక వీళ్ళిద్దరు అడవికి వెళ్ళిపోయారు ఇంకా ఊళ్ళో ఉండాల రాజుగారు ట్రై చేసిన తాము పెళ్ళి అవ్వలేదు కదా ఇంక ఇక్కడ ఉండకుండా అడవిలోకి వెళ్ళి కాపురం పెట్టుకున్నారు ఆ అడవిలో ఏముంది అక్కడ ఒక మాన్యం ఉంది ఆ మాన్యాన్ని ఎప్పుడో ఏదో యుద్ధ సందర్భంలో ఈ చంద్రగుప్తుడికి మన రాజుగారు గిఫ్ట్ ఇచ్చాడు అందులో అశోక చెట్లు ఉన్నటువంటి అడవి అన్నీ అశోకాలే అక్కడ అక్కడ ఒక కుటీరని నిర్మించుకుని వాళ్ళిద్దరూ కులాసాగా ఉండటం మొదలుపెట్టారు సూర్యవర్మ ఎప్పుడైతే తన కూతురు కనపడలేదో ఎప్పుడైతే అయిపోయిందని వార్త వచ్చిందో ఎప్పుడైతే వెళ్ళిపోయారనే విషయం అర్థమైపోయిందో రై రేమని రాజుగారి దగ్గరకు వచ్చి హాత్తరీ మా పిల్లని వాడు మీ వాడు లేవదీసిపోయాడు నా పిల్లని నాకు అప్పచెప్పండి అనేసరికాల రాజుగారికి ఏం చేయాలో తెలియని వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు ఏమనాలి ఏదో చూసి చూడట్టు ఊరుకున్నాడు ఎన్ని రోజులు గడిచినా సూర్యవర్మ గారు దాని మీద వదిలిపెట్టలే వదిలిపెట్టక నువ్వు ఎలాగైనా సరే మా పిల్లని మాకు నాకు అప్పచెప్పాల్సిందేనని అంత చుట్టుపక్కల అన్ని చోట్ల గౌడవ మొదలుపెట్టాడు ఎక్కడా కుదరల సరే ఒకరోజు ఏం చేశాడు సభలో లేచి నిలబడి అందరి ముందు చెప్పాడు మా అమ్మాయిని మా పిల్లకి ఇష్టం లేకుండానే అతను బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు ఏమన్నా అబ్డక్షన్ అంటారు ఎత్తుకుపోయారు కిడ్నాప్ కిడ్నాప్ చేసాడు ఆ ఎక్కడో తీసిపోయి అడవిలో పెట్టేసేసాడు నా పిల్లని నాకు దక్కనకుండా చేశాడు మా అమ్మాయిని నాకు వెతికించి ఇవ్వాల్సింది వాడిని శిక్షించవలసిందే అని సభలో అడిగాడు ఇప్పుడు కాదని అనలేడు రాజుగారు నలుగురు ముందు అడిగినప్పుడు చూసి ఊరుకోవయ్యా అంటే మిగిలిన వాళ్ళు ఏమిటారంటే ఎవరి పిల్లనైనా ఎవడైనా లేవ తీసిపోతే మేము ఒప్పుకోవాలా అంతేగా రాజే సపోర్ట్ చేస్తే ఎట్లా సరే ఇంకేమీ చేయలేక సరే కొంత సైన్యాన్ని ఇస్తాను మీరే వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు తెచ్చుకోండి అంటే ముందు కొంతమంది ముందు సైన్యాన్ని పంపించారు ముందు సైన్యం వెళ్ళింది వెళ్ళేసరికి అలా వాళ్ళలో ఒక్కడి కూడా ఈ చంద్రగుప్తుడి మీదకి వెళ్ళే ఇష్టము లేదు ధైర్యమూ లేదు వాళ్ళు కాపు కలిసి కాపురం చేస్తున్నారండి మీ అమ్మాయి హాయిగానే ఉందని చెప్పారు సూర్యవర్మ మళ్ళీ ఒప్పుకోవాలి ఈసారి మళ్ళీ సైన్యాన్ని ఇవ్వండి నేనే స్వయంగా వెళ్ళి వాడు అంతా చూస్తాను వీళ్ళందరూ భయపడుతున్నారు వాడితో యుద్ధానికి నాకేం భయం నేను రాజవంశానికి చెందినవాడిని వీళ్ళందరూ వాళ్ళ కొలీగ్ కాబట్టి వాళ్ళు వెనక్కి తీశారు అన్నాడు ఈసారి గుంపు అంతా పోయారు పోయేసరిక ఇతనేం చేశాడు ఎప్పుడైతే చాలామంది జనాలు వస్తున్నారో చంద్రగుప్తుడు ఈ అమ్మాయిని అడవిలో ఇంకో కొంచెం లోపలికి ఒక సేఫ్ ప్లేస్కి పంపించేసాడు ఈ సీమంతేరిని పంపించేసి కూటీరంలో ఒక్కడే ఉన్నాడు జనం అంతా వచ్చేసేసరికల్లా ఇతను లోపల నుంచి బయటకు వచ్చాడు చంద్రగుప్తుడు ఏంటండి మీకు శౌర్యం తక్కువైందా ఇంత గుంపు వచ్చారేంటి మీకు అంత సరదాగా ఉంటే యుద్ధం చేద్దాం రండి అని కత్తి తీసాడు తీసేసరికల్లా నాకు కత్తి యుద్ధం చేయటం ఇష్టం లేదు నా పిల్లని నాకు అప్పచెప్పు నీతో యుద్ధం చేయడానికి రాలేదు నేను పిల్లని తీసుకెళ్ళడానికి వచ్చానంటే మిగిలిన వాళ్ళంతా అసహించుకున్నారు ద్వంద్వ యుద్ధానికి పిలిచినప్పుడు నో చెప్పకూడదు అతను పిలిచాడు కదా రెండు యుద్ధం చేద్దామని అసహ్యంగా పెట్టుకున్నారు వాళ్ళంతా మొహాలు ఎవరికీ నచ్చల సరే మా పిల్లని వెతుక్కురండి రండి అన్నారు వెళ్ళి అంతా వెతుకు వచ్చారు పిల్లలేదు పిల్లలేదు పిల్ల లేకపోతే ఏనన్నాడు సరే ఇంకేం చేస్తాం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు వెనక్కి వెళ్ళారు వెనకెళ్ళిన తర్వాత మళ్ళీ రాజుగారి దగ్గరికి ఇంకోసారి వెళ్ళి అడిగాడు మా అమ్మాయి నాకు అప్పచెప్పాల్సిందే చెప్పాల్సిందే మీరం పిల్ల పెళ్ళిగేసుకుని వాడితో కాపురం చేస్తున్న పిల్లని తెచ్చుకుని తను ఏం చేస్తాడు ఒక ఈగో అనమాట చాలా మందికి ఉంటుంది చూడు పిల్లలు కాపురాలు చేస్తూ కడుపుతో ఉన్నా సరే ఆల్లుని చంపేయాలి ఆ కూతుర్ని చంపేయాలి అవే ఉద్దేశాలు ఉంటాయి ఆ కాస్త అయిపోయాక ఇక మనం ఎందుకు ఏం మిగులుతుంది పరువు వాటితో కాపురం చేసిన పిల్లని తెచ్చుకుని వీళ్ళు ఏం చేస్తారు చాలా మంది చేస్తారు జయ ఇప్పటికీ కూడా తండ్రుల్లో చుట్టాల్లో ఈ రకమైన ఇగో పద్ధతి పరు కదరా అవే కదా అవే కదా ఉండి పోని ఎక్కడో ఉంటే కాదు వాళ్ళతో కలిసి కాపురం చేస్తూ వాడితో కలిసి తిని తింటూ తిరుగుతూ గర్భవతులు కూడా అయ్యాక నీ పిల్లలను వెనక్కి తెచ్చి దాన్ని ఎట్లా క్లీన్ చేస్తావో చెప్పు ఈ రాజస్థాన్ బీహారు ఆ వైపు కూడా ఇలాంటి పద్ధతులే జయ కుదిరితే ఆ పిల్లను కూడా చంపేస్తారు చంపేస్తారట అక్కడేమో ఆ పిల్లని చంపేస్తారు మనకి ఇక్కడ పిల్లని చంపర పిల్లని తెచ్చేసుకోవాలనుకుంటారు కాపురం చేసిన పిల్లని తెచ్చుకొని ఏం చేసుకుంటామనుకోరు ఆలోచించరు కేవలం వాడి దగ్గర ఇది ఉండకూడదు అంతే మీను కూడా అదే చేశాడు ఈసారి ఏం చేశాడు కొంతమంది మాగతల్ని కొంతమందిని పిలిచి మీరందరూ ఓ పని చేయండి వాడి దగ్గరికి వెళ్ళి స్తోత్రపాఠం చేయండి వాడి స్తోత్రపాఠాలు వినడానికి అప్రమత్తంగా ఉంటాడు అప్పుడు మేము మీద పడి పట్టేసుకుంటాం అన్నట్టు వాళ్ళు వణుక్కుంటూనే పోయారు వంది మాగతులు ఈసారి శ్రీమంతుని ఇంట్లోనే ఉంది ఓహో ముందు వంది మా వెళ్ళేసరికి వెళ్ళిన వాళ్ళు నువ్వు అంత వాడివి ఇంత వాడివి నీలాంటి వాడి గొప్పవాడు ఎవరు లేరు మీ నాన్న అంత గొప్పవాడు మీ తాత ఈ యుద్ధంలో వేళని గెలిచాడని స్తోత్ర పాఠాలు చేస్తుంటే అతను స్థిమితంగా కూర్చుని వింటున్నాడు కత్తిడాలు ఏమీ లేవు దగ్గరలో వాడి చేతిలో కత్తి ఉంటే చండ ప్రచండు వాడు కూర్చుని ఉన్నవాడు ఏం చేస్తాడు ఆ కత్తి కోసం వాడు వెళ్ళే లోపలే వాడిని పట్టేసుకోవచ్చు ఈ సూర్యవర్మ ఏం చేశాడు ఒక యాభై మంది సైనికులతో ఒక్కసారి ఆ కుటీరం మీద పడి ఈయన కాళ్ళు చేతులు పెడరెక్కలు విరిచి పట్టేశారు ఆ చంద్రగుప్తుడు నా పిల్లని నాకు అవి చెప్పి అమ్మాయిని కూడా వెంపడ అమ్మాయి ఏడ్చు ఏడ్చుకుంటూ వచ్చింది సరే తీసుకొచ్చారు తీసుకొచ్చేసారు కళ్ళు చంద్రగుప్తుడు ఏమంటాడు వివాహమైంది ఎనిమిది నెలల నుంచి కాపురం చేస్తున్నాం ఫలానా పురోహితుడు ఫలానా దేవాలయంలో ఫలానా చుట్టపక్కల మధ్యలో నా పెళ్ళయింది నేను ఆమెను ఎత్తుపోలేదు ఆమె నాతో స్వయంగా వచ్చింది నన్ను ప్రేమిస్తోంది నాతో భార్యగా ఉంది ఆమెను విడిచే ప్రసక్తి లేదంటాడు చంద్రగుప్తుడు నా ఇష్టం లేకుండా నేను కన్యాదానం చేయకుండా నా పిల్లకి పెళ్ళేట అవుతుంది అంటాడు సూర్యవర్మ ఆయన ఆ పాయింట్లోంచి దిగడు ఇతను ఈ పాయింట్లోంచి దిగడు రాజుగారికి విసుగుబుట్టి చిచ్చి దిక్మాలు గోలా ఓ చేయండి ఆకురాలు కాలం అంతా కూతురు సూర్యవర్మ దగ్గర ఉంటుంది చిగురించి పుచ్చెట్లు చిగురించి మళ్ళీ ఆకురాలే కాలం వచ్చేదాకా చంద్రగుప్తుడి దగ్గర ఉంచుకోవచ్చు ఆరు నెలలు నువ్వు ఆరు నెలలు నువ్వు ఉంచుకోండి అంతేనని తీర్పించాడు ఎప్పుడైతే ఇతన్ని సభలోకి తీసుకొచ్చారో ఆ సీమంతిని ఇంకా రాల ఆ ఇంటి దగ్గర ఉండిపోయింది అడవిలో ఉండిపోయింది నేను రానని చెప్పేసింది అక్కడి నుంచి ఏం చేశారు సైనికులు వచ్చి రాజుగారి ఫర్మాన అంతా చదివారు అమ్మ ఆకురాల కాలం వచ్చింది నువ్వు ఇంకా మేము వచ్చి మీ నాన్నగారి దగ్గర ఉండాలంటే సరే అనండి అప్పుడేం చూపిస్తుంది తోట అంతా చూపించింది ఈ చెట్లు ఆకులు రాలేకొస్తా మా నాన్న ఇంటికి కావాలంటే ఇద్దరు సైనికులు ఇక్కడ కాపలా ఉండండి ఆకులు రాలేక వస్తాను అని చెప్పింది అశోకవనం అది చచ్చిన చెట్లు రాల అవును ఎప్పటికీ రాదు ఎప్పటికీ రాదు ఆ అమ్మాయి ఏనాడు తన తండ్రి ఇంటికి వెళ్ళాలి హాయిగా భర్తతోటే వెండిపోయింది ఇచ్చిన తీర్పు ఏమైంది తీర్పు మాత్రం ఇచ్చారు చెట్ల ఆకులు అన్ని చోట్ల నేను నేనున్న చోట ఆకులు రాలితేనే నా లెక్క అంతే నేనున్న చోట ఆకులు రాలిపోతే నేను రాను అవి రాలనే నేను వస్తానంట అస్సలు అశోకానికి రాకులే రాలు అందుకే అది అశోకవనమైంది అనమాట ఎప్పటికీ ఆకులు రాలేవు భలే ఉందండి నమస్తే నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి